నేనేముంది, నార్మల్గా ఫోన్లో రీల్స్ చూసుకుంటూ కూర్చున్నా. ఈ టైంలో ఏం చేస్తాం? నేను రీల్స్ చూసుకుంటూ వస్తాను. చూస్తూ చూస్తుంటే జగన్ ఒక న్యూస్ వచ్చిందే. ఏమన్నాయి? శర్మిల గురించి అంత గలీజ్గా మాట్లాడింది కదా. అవునా? సొంత చెల్లిని రోడ్డు మీద నెట్టేసి ఎన్ని ఎన్ని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వేసుకున్న శారీ గురించి కూడా మాట్లాడుతున్నాడు. కట్టుకున్న బట్టల గురించి మాట్లాడాడు అండి జగన్ ప్రదేశంలో. ఆమె ఏ బట్టలు కట్టుకున్నది, బట్టల గురించి అంత దారుణంగా వివరించినాడు. ఒక ఆడపిల్ల ఏం న్యాయం చేస్తాడు అసలు కేసీకి? ఇద్దరు చెల్లెల్ని రోడ్డు మీద నెట్టేసి మొన్న వైఎస్ వివేక కేసులోనేమో సునీత గారు నేర్పిస్తున్నారు. ఇప్పుడేమో పొలిటికల్ ఇది పెట్టుకొని సొంత చెల్లినే ఎట్లా పడితే అంత అసహ్యంగా ఎలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఆంధ్రాని రాజకీయాలు ఎలా తయారవుతున్నాయంటే కనీసం తల్లికి చెల్లికి రెస్పెక్ట్ ఇచ్చే రోజులు కూడా పోతుంది. ఇట్లాంటి వాళ్ళకి అసలు సొసైటీ ఏం చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఈ రోజు బట్టల గురించే వివరించినాడు, రేపు ఇంకా చెల్లె మీద ఇంకా పుట్టియడం నమ్మకం ఏమో చెల్లి. ఒకసారి ఆడపిల్లగా నాకైతే మరి దారుణంగా అనిపిస్తుంది ఈ వార్తలు. మొన్నటి కాక రాళ్ళ వర్షం అన్నాడు, ఇప్పుడేమో చెల్లె చీర. తర్వాత చర్మల చెప్పుల గురించి కూడా వెటకాలని చేస్తాడే. ఏంటి నాకు అర్థం కాదు. అంతా నిజంగా పాలిటిక్స్ ఇట్లా అంత నిజంగా అయిపోయాయి ఈ రోజులో. జగన్ వల్లే అట్లాంటి పరిస్థితి రావాల్సి వస్తుంది. ఇట్లాంటి వాడు సీఎం అయ్యి ఏం సొసైటీకి న్యాయం చేస్తాడనేది అర్థం కావట్లేదు. తల్లికి సొంత చెల్లికే న్యాయం చేయలేని వాడు, సొంత చెల్లిని అట్లా మాట్లాడేవాడు సొసైటీలో మన ఏడు ఎట్లా రెస్పెక్ట్ ఇస్తాడు? నాకైతే జగన్మోహన్ రెడ్డి రెడ్డి నేను రెడ్డి పిల్ల పుట్టిన నాది రెడ్డి. నాకు తమ్ముళ్ళు ఉన్నారు, నాకు అన్నలు ఉన్నారు, కానీ ఇలాంటి మాట మాట్లాడడానికి ఎవడి లేడు. అసలు నాకు చూస్తే జగన్మోహన్ రెడ్డి రెడ్డిలానే అనిపించట్లేదు. అసలు రెడ్డి అయితే ఇట్లా మాట్లాడతారా తోడబుట్టిన చెల్లెల్ని? పదవి కోసం, 5 సంవత్సరాల పదవి కోసం తోడబుట్టిన చెల్లెల్ని ఈ విధంగా మాట్లాడడం అయితే అది ఆయనకే సూట్ అవుతుంది. ఇంకా మీ ఎలక్షన్స్ అయిపోయాక ఎన్ని వినాల్సి వస్తుంది ఏందో మీ జగన్మోహన్ రెడ్డి అయితే. మాసం న్యూస్ పెడితేనే అవన్నీ వింటుంటేనే ఏదో అనిపిస్తుంది. న్యూస్ కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి, న్యూస్ కూడా మంచిగా చూడటానికి లేదు. అవునులే, అసలు నేను మొన్నటి వరకు ఏమో రాళ్ళ వర్షం ఆ న్యూస్ బాగానే అదైతే వైరల్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడేమో చెల్లె చీర మీద ఎప్పుడు ఏదో ఒక సాకు పెట్టుకుని బతుకుతాండి అసలు జగన్మోహన్ రెడ్డి. నాకైతే జగన్మోహన్ రెడ్డి న్యూస్లో అయితే నాకైతే కొయ్య బుద్ధి అయితే అండి అంత దారుణంగా. కొంచెం ఆడపిల్ల నువ్వు అన్నావు రక్త సంబంధం ఒక్క తండ్రి కూర్చుంది, ఒక తండ్రి నువ్వే రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వు ఇప్పుడు చీర గురించి ఏం చిండే, చీర గురించి పసుపు రంగు పోయి రేపు నీ చెల్లెని వాడు ఇంకొకడు ఇంకొక మాట అంటారు అది నీకు ఓకేనా? అదే కదా నేను అనేది, అదే సొంత చెల్లికి నువ్వే సెక్యూరిటీ బయట లేదు బాయ్స్ అట్లా రెస్పెక్ట్ ఇస్తారు ఆమెకి? ఇదైతే చాలా దారుణమైన విషయం. అది నీ గురించి అసలు ఒక సీఎం ప్లేస్ లో ఉండి ఒక సొంత చెల్లి గురించి ఒక శారీ గురించి అట్లా ఎలా మాట్లాడతారు? అసలు జాబ్ కైనా సరే ఆ మాట్లాడే విధానికైనా సరే కొంచెం సొంతన ఉండాలి కదా. అసలు ఈజీగా ఒక సీఎం సీట్ లో కూర్చోబెట్టాలంటే ఎంత మంచిగా ఉండాలి అసలు ఆయన లాంగ్వేజ్ కానీ మాట్లాడే విధానం కానీ. కానీ ఇంత దారుణంగా నీచంగా మాట్లాడతాడు నేనైతే అసలు అనుకోలేదు. కానీ ఈ ఎలక్షన్స్ వస్తున్నాయంటేనే భయం అవుతుంది, ఇంకెన్ని దారుణాలు ఇంకెన్ని మాటలు వినాలా అని. అది మీ మాట అనుకుంటున్నావు. తెలంగాణలో కూడా అసలు జగన్ ఎందు రోజు దిగజారిపోతాడు పదవి కోసం. 5 సంవత్సరాల పదవి ఎక్కువ తోడబుట్టిన చెల్లె ఎక్కువనా? అదే కదా, ఇప్పుడు పదవి ఇంపార్టెంట్ అని చెప్పే కదా, చెల్లెలు కూడా న్యాయం చేయట్లేదు. అదే పదవి కోసం పడరాని పాటలన్నీ పడుతుంది జగన్మోహన్ రెడ్డి అయితే. మళ్ళీ పేరుకు రెడ్డిళ్ళలో పుట్టిండు, రెడ్డిళ్ళలో పుట్టినోడైతే ఇలాంటి స్క్రిప్ట్ రాసుకొని చెయ్యడం అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు శర్మి కాదు, ఆ శర్మిల అదే జగన్మోహన్ రెడ్డి గురించి అన్ని నిజాలు చెప్తాందనే కడుపు మంటకు. ఇదొకటి పుట్టించిండు ఆమె మీద, ఆమె కూడా బాగానే మాట్లాడుతుంది కదా. బాగా మాట్లాడుతుంది ఆమె, అసలే మాట్లాడాలి, మాట్లాడు కాదు కొయ్యాలి అసలు నిజంగా. అన్న అన్న అంటే ఏంది, మన ఫీలింగ్ ఏంది అన్న అంటే తండ్రి లేకపోతే తండ్రి.
తండ్రి తర్వాత తండ్రి అంటారు, తండ్రిగా చూసుకోవాలి అన్నయ్య. కానీ సొంత అన్నయ్యనే అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడటానికి కూడా నాకు ఎదలా అనిపిస్తుంది, అంత దారుణంగా మాట్లాడుతున్నాడు. ఈ సొంత అన్నకు చెల్లె బుట్టు కూడా దరిద్రం, అసలు పుట్టని కూడా పుట్టద్దు. ఇక పదవి కావాలంటే నువ్వు ఏమైనా రాసుకొని చేసుకోవాలి, కానీ చెల్లెల మీద ఇట్లా పుట్టియడం వెళ్ళి. అయినా మీరు కూడా గొర్రెలు, గొర్రె కట్టాలని నమ్మినట్టు మీరు కూడా జన్మ నడింది బాగా నమ్ముతుంది అదే కదా. ఇప్పుడు మేము కూడా తెలుసుకున్నాము లాస్ట్ లాస్ట్ ఎలక్షన్స్ మేము అందరం జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే అందరూ ఇచ్చా మేము వేసాము, ఎలక్షన్స్ వచ్చి మేము ఓట్లు వేసాము సీఎం చేసాము. ఈసారి ఎవరు నమ్మరే, ఏమో నమ్మరు అంటారు, మళ్ళీ అదంటారు ఇదంటారు లాస్ట్ మళ్ళీ వాళ్ళకి ఆంధ్రోళ్ళకి గొర్రె కట్టాలని నమ్ముద్ది. మీరు వాళ్ళే నమ్ముతారు మోసపోయి, ఎన్నిసార్లు మోసపోయినా మీకు కూడా ఎలాంటివి లేవులే, మీకు రేషన్ పోషన్ లేవులే. అని ఇంతమంది ఆందోళన చూస్తున్న ఎవరికి అసలు అలాంటి ఫీలింగ్స్ లేవు. మనొక తోడు పుట్టిన చెల్లెల్ని ఇట్లా మాట్లాడే మమ్మల్ని ఏం పరిపాలన చేస్తాడు, మళ్ళీ ఎందుకు ఇవ్వాలి అవకాశం. లాస్ట్ టైం ఎలక్షన్స్ కి క్యాంపెయినింగ్ కి వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లె అందరూ వచ్చారు. ఈసారి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డికి? వాళ్ళందరూ యాంటీగా ఉన్నారు, యాంటీ కాదు, ఆయన చేసే పనులు ఆయన మాటలు నచ్చక వీళ్ళు సపరేట్ అయ్యారు. ఈసారి ఎవరు వేస్తారు, ఎవరు వేయరు, ఎలక్షన్స్ వచ్చినా ఒక్కరు కూడా ఓటు వేయరే జగన్ కి. ఇయ్యదు కూడా అసలు ఎప్పుడు కాదు, నన్ను అడిగితే ప్రతి ఒక్క ఆడపిల్లలు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అసలు ఎట్లా అంటే అట్లా ఏసి పడేయాల్సి ఉంది. నాకైతే అంత బీట్లు నా తెలంగాణలో అయితే నేనైతే అట్లే వేస్తు. మీరు ఆంధ్రాలో మరి ఏందో మీరు పేరుకు రాయలసీమ, మీరేందో రాసుకోవాలి. మా తెలంగాణలో అయితే ఒక ఆడపిల్లలు అట్లా అంటే ఉరుకురు, మరి అసలే ఉరుకునేది వాళ్ళే. సీఎం అయితేనే సీఎం అయితే మనిషే కదా, దాని గురించి మాట్లాడుకుంటూ వేసలే. హెల్త్ బాగుందా? బాగుంది. ఎప్పుడు మళ్ళీ హైదరాబాద్ కి? ఎప్పుడు ఎలక్షన్స్ అయిపోతున్నాయినా? ఎలక్షన్స్ కాదు మళ్ళీ తర్వాత వస్తామే. మరి ఎప్పుడు? ఇప్పుడు కూడా గుర్రకేనా ఓటు లేకపోతే బాబుగారికే వస్తాం. కొంచెం ఓటు ఆలోచించుకుని వేయండి ఈసారైనా, బాగుపడండి. ఇంతసేపు మా తెలంగాణకు వచ్చి బతుకున్నారు మీరు కూడా. మీరు అవును మాకంటే జాబ్స్ ఉంటే ఇక్కడికి తెలంగాణకి మీరు మీ స్టేట్ ఎందుకు రావాల్సిన అవసరం ఏముంది మాకు? మేము